కేసీఆర్ అంటే భయపడే రోజులు పోయాయన్నారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కార్మికులను, ప్రజలను చూసి సీఎం భయపడే రోజులొచ్చాయని విమర్శించారు. రాష్టంలో 60 ఏళ్లలో 60 వేల కోట్ల అప్పుంటే 6 ఏళ్లలో 2.5 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఈ నెల 9న చలో ట్యాంక్ బండ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. సోనియాగాంధీ పిలుపుతో ఈ నెల 16 వరకు కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుపుతామన్నారు కోమటిరెడ్డి. ఆర్టీసీ ఉద్యోగులను చూసాం, ఏ విధంగా అన్యాయంగా రోడ్డు చేసినాం. ఒక ముఖ్యమంత్రి అల్టిమేటం ఇస్తే 300 మంది కూడా జాయిన్ కావాలి అంటే ఆర్టీసీ నాయకులు, కండక్టర్, డ్రైవర్లు కూడా వీరని సీఓ చెప్పుతారు, సమానంగా తీసేస్తారు. ఇంతకాలం పెరిగిస్తే 1% కూడా జాయిన్ కావాలి. ముఖ్యమంత్రి అనుకున్నాడు, గోరు ఏదో పెద్ద రాదు అనుకున్నాం, నేను బెదిరిగానే అందరూ పోయి జాయిన్ అవుతారు అనుకున్నాం. ముఖ్యమంత్రికి భయపడకపోగా ఆయనను భయపడే రోజులు దగ్గరకు వచ్చినాయి. ఇలా ఆర్టీసీ కార్మికులకు మా పార్టీ పూర్తి సపోర్ట్గా రేపు 9వ తారీఖు రోజు చెలో ట్యాంక్ బండ్ కార్యక్రమం, మిలియన్ మార్చ్, దాన్ని కూడా సక్సెస్ చేయాలని చెప్పి మా కార్యకర్తలు అందరూ కూడా కోరుకోవడం, మా నాయకులకు, ఎందుకంటే తోటి కార్యకర్తలు తెలంగాణ కోసం ముందుండి కొట్లాడిన వాళ్ళు. ఇవాళ ఇంతమంది ఆత్మహత్యలు చేసుకున్నాడు, గుండె కొడుతూ చనిపోతున్నాడు. ఒక మానవత్వం లేని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. అందరూ కూడా మళ్ళా మా నాయకులకు చెప్పినాం, ఇప్పుడే చెప్పినాం, మనకు పదవులు ముఖ్యం కావు, తప్పకుండా 4 ఏళ్ళకు వచ్చేది మన ప్రభుత్వమే. ఎవరన్నీ చేసినా మనం అధికారంలో ఉంటాం, మనం సెక్రటరియట్లో ఉంటాం. ఈ కేసీఆర్ గారు చంచల్గూడలో